దౌర్జన్యం చేయాలనుకుంటున్నారా? ముందుకు వచ్చారంటే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు సార్ అలా ఊగిపోతారు? ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండేదం చేయట్లేదే. వాళ్ళేమో రొటీన్ గా గొడవలు చేయట్లేదే, వెరైటీ గా కామ్ గానే ఉన్నారు కదా సార్. వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఈ గుంపంతా? ఏం లేదు సార్, పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు. మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారో ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్, అంతే. పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి. అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్? మా పౌరోక్తుల సంఘంలోనూ పాండు మెంబరేనండి. ఆయన మా మెకానిక్ యూనియన్ లో కూడా మెంబరేనండి. నిన్నేదో గొడవ జరిగిందన్నారుగా, అప్పుడు పాండు మాతోనే ఉన్నాడండి. బహుశా మీకేదో తప్పుడు సమాచారం అందింటుంది. లేకపోతే మీరెందుకు పొరపడతారు సార్? అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్. అంతేకాని దౌర్జన్యాన్ని మాత్రం కాదండి. ఏమండి అన్నట్టు ప్రెస్ వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారా? ఈ టీవీ మా టీవీ జెమిని టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు. టీవీ నైన్ వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్. ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి. ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకుని మీ పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూస్ ఎన్స్ చేశారనుకోండి, ఎంతైనా మాసి కదండి. సారీ పండు, ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసిండు. ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తాను పాండు. సత్యనారా నో డౌట్. ఏంటయ్యా చూస్తున్నారు సినిమా? ఇంకా ఎందుకే ఇక్కడ చూడటానికి సెంటిమెంట్ హీరోలా కనిపించినా మాస్ ఫాలోయింగ్ ఉంది. అవును సార్, నేను తెలుగుగా వచ్చేసాం కాబట్టి సరిపోయింది. మినిస్టర్ గారు ఏదో చెయ్యాలి. అదిగో చేస్తున్నాడుగా. ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు, పాప మా అంజలిని చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు. ఆహా, మినిస్టర్ గారిలో అందాన్ని ఆరాధించే కళ ఉందండి. నీ దగ్గర జనాన్ని చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు. ఎంబీబీ బాగుందా? సూపర్ సార్. నేను అడిగింది ఫిగర్ గురించి కాదు, పెయింటింగ్ గురించి. నచ్చిందా? నచ్చింది నచ్చింది. కానీ మీరెవరు నాకు నచ్చలేదు. పెద్ద పుడింగిని అంటావు. అంజలికి బెయిల్ రాకుండా చేయలేకపోయావు, ప్రమోషన్ కావాలంటాడు. కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట్టే ఏంటి అబ్బా? ఆ అమ్మాయి శిక్ష ఇచ్చను భలే పనినే. అంజలికి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది, అంజలి కావాలి. ఎత్త బావా, మధ్యలో ఆ పాండు గడు ఉన్నాడుగా. వాన్ గురించి ఏందన్న ఈ పోలీసులు పవరు? నువ్వు ఒక్కసారి వాన్ రాదే. ఇది టైం కాదు, సీఎం చుప్పంతా మన మీదే ఉంది. తొందర పడితే పదవికి మోసం వస్తుంది. అడేంతరా, నేను ఢిల్లీ వెళ్తున్నానుగా, తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి, తర్వాత చూద్దాం. నమస్తే సార్. సార్ నా కాంట్రాక్ట్. ఇదిగో మనలో మన మాట, నీ వల్ల ఆయనకి ఏం ఒరిగిందనయ్యా? ఆయనంతా ఇచ్చిపుచ్చుకునే ధోరణి. నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావకు అంజలి కావాలి. ఏదో ఒకటి ఏమయ్యా మొగడా, ఏం ఆలోచిస్తున్నావు? అంజలి అంజలి ప్లీజ్ ఆగు. ఎందుకొచ్చావు? ప్లీజ్ నేను చెప్పేది విను. అవసరం లేదు. నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అలా మాట్లాడడం తప్పే, కానీ అలా ఎందుకు మాట్లాడాను నీకు చెప్పు. ప్లీజ్ వెళ్ళిపో. నేను ఇప్పటికీ నీ గురించి బాధపడుతున్నాను అంజలి. బెయిల్ వచ్చినంత మాత్రాన అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఈ బస్తీ జనం వీళ్ళంతా నీ ఏంటండి? ఏంటి ఏంటి, అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ఏం లేదు బాబాయ్, పిల్లలు పెద్దవాళ్ళందరూ కలిసి ఆడింగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ. ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే. పిల్లలో పెద్దవాళ్ళు అందరూ చూసారుగా, బాగా చూడండి. ఇచ్చేసి కదా కట్టుకుంటాడు. పనికిరాడు. దేనికి పనికిరాడు? అర్థమైందా? అది ఏట్రా కూసం. మగాన్ని కొట్టచ్చు, మనసు చంపుకుని ఆడదాన్ని కొట్టచ్చు, అటు ఇటు కాని వాడివి. నిన్ను పాండు కొట్టమేంట్రా? నిన్ను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చాగాడు అంత మాట అంటే వాడిని పాడెక్కించకుండా అమ్మాయిని వాడి పక్కలో చేరమంటావా? ఏమండి కాఫీ? నాన్న నాకు డౌట్. అడిగమ్మా. నేను నీకు పుట్టానా అమ్మకి పుట్టానా? అమ్మకే పుట్టావు. అదేం డౌట్ రా, మా ఇద్దరు కలిపే పుట్టావు. నిజమే కదా? ఊరుకోండి. రే నాన్న డిస్టర్బ్ చేయకు పదా. జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది. అరే నీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగా ఉంది, నీకు తగ విలువ ఇచ్చేస్తాను. చేసే మొగుడికే కదా విలువిస్తారు. అంటే
అంటే పనిచేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువేస్తుంది. కరెక్ట్ కరెక్ట్. మా కావుడు కూడా తెగ వినిపించేస్తుంది. నాకే నీకెందుకు వస్తుంది? నాకు ఇప్పుడు వస్తుంది, కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా యాడ్ వస్తుంది. ఏటయ్యా నోట్లో చూడుకుంటున్నావు, అదేదో బయటకు చెప్పచ్చు కదా. చెప్తే నీ గుండె ఆగిపోద్ది, వెళ్ళి వేసుకో. ఏంటది ఆసనాలు అదొకటి కదా నీకు వచ్చు. చాలా అయ్యా నువ్వు ఎటకరాను నువ్వునే కావుడా తాగుతున్నాను కదా. నీ కదే నాకు నీతో ఏమాటండి చిక్కాకే పట్టమని పీడీలు పోతాడేటి. ఇది ఎంత డౌట్ ఇట్టి నీకు. నాకు అంజలి సారీ అంజలి, అందరిలాగానే నేను కూడా నీ దగ్గరకు రాలేకపోయాను. పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను. ఏంటి అది? నువ్వు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు. వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు. ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా, ఈసారి డాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే. ఏంటే ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి? ఈ పరిస్థితుల్లో నేను చేయలేదే, నా వల్ల కాదు. అదేంటే ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా. కలలందరూ కంటారు కానీ అది నిజం చేసుకోవటం అందరి వల్ల కాదు. ఆశ పట్టడానికి అర్హత ఉండాలో లేదో తెలియదు, కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి. అది నాకు లేదు. ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ నాన్నలకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను. ఇంత జరిగాక అంజలి అంజలి, ఇక నేను బయలుదేరతాను. చూడు రేపటి నుంచి డాన్స్ క్లాస్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను. ఈ పరిస్థితుల్లో అంజలి బయటకు వెళ్ళడం అంత మంచిది కాదేమో. ఆ డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడే చేయొచ్చుగా. ఇక్కడ ఇక్కడ ఎలా చేస్తుంది? డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డాన్సింగ్ హాల్ ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి, ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా. రండి రండి. నటరాజుతో పాటు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎవరు వచ్చారో చూడండి. నేనే మీ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చా. మీ అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుని మీరు డాన్స్ ఇరగదేయండి చెప్తాను. నువ్వు ఇవ్వు కానివ్వండి. దింగ్ దగ్గర 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 దింగ్